ఎక్కడికి? బయటికి. ఎవరి దగ్గరికి? నన్ను కావాలనుకునేవాడి దగ్గరికి. రోడ్డున పడ్డామన్నమాట. అమ్మ పెట్టినప్పుడు అడుక్కు తినాలిగా. మొగుడుండగానే ఆడది బరి తెగించిందంటే ఆడదా నిజమన్నది? మొగుడుండగానే ఆడది బరి తెగించాల్సి వచ్చింది అంటే ఆ మగాణ్ణి ఏమనాలి? ఇంతవరకు సహించాను, భరించాను, ఓపిక పట్టాను. అది నేననాల్సిన మాట. ఆశ్రయం కోసం చిన్నపిల్లగా నీ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వయసున్న నువ్వు నన్నేం చేశావు? నీ పెళ్ళం పోగానే బ్రతకంటూ తెలియని నన్ను బలవంతం చేశావు, పెళ్ళంగా ఉండిపోమ్మన్నావు. ఉండకపోతే పోలీసులకు అప్పగిస్తానని భయపెట్టి మెడ వంచి తాళి కట్టావు. నీకు వయసున్నప్పుడు నాకు వయసు రాలేదు. నాకు వయసు వచ్చాక నీ వయసు ఉడిగిపోయింది. నువ్వు సుఖపెట్టావు, నన్ను సుఖపడ్డావు. అందుకే నా సుఖం నేను చూసుకుంటున్నాను. ఇందాక మాట్లాడుతుండగా మధ్యలో ఫోన్ పెట్టేసింది నువ్వేనా? ఊరి పేరు చెప్పకుండా మాట్లాడింది మీరేనా? ధైర్యాన్ని బాగానే పుంజుకున్నావు. కూర్చోండి. ఏదో సొంతిల్లులా మర్యాద చేస్తున్నావే. సొంతిల్లు కాకపోయినా పరాయిల్లు మాత్రం కాదు. కట్టుకోకపోయినా బాగానే ఆకట్టుకున్నాడు, కాబట్టే కలిసి బ్రతుకుతున్నా. ఎందుకలా నవ్వుతున్నారు? ఇది కలిసి బ్రతకడమా, కలిసి ఉండడమా? మీరెలా అనుకుంటున్నారు? అభి ఇంటికి వచ్చిన ప్రతి ఆడపిల్ల మీలా కలిసి బ్రతకాలని అనుకుంటుంది. తీరా కలిసాక గానీ అసలు రంగు బయటపడదు. ఏమిటి అలా నిలబడిపోయా? ఇలారా అర్థం కాలేదా? అభికి ఏమనుకోకు, మా అల్లుణ్ణి అలాగే పిలుస్తాను. అభికి ఈ గది ఆ మంచం మాత్రం పర్మనెంట్. ఈ గదికొచ్చే అమ్మాయిలు ఆ మంచం మీద వేసే దుప్పట్లు మాత్రం పర్మనెంట్ కాదు. ఇప్పుడు అర్థమైందా? ఆహా, ఆయన గురించి చాలా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నేను కలిసేకేగా నువ్వు కలిసావు. నీకు తెలుసో లేదో అభి స్వప్న అనే లాయర్ని ప్రేమించాడు. దాన్ని వదిలించుకోవడానికే నన్ను తగులుకున్నాడు. ఇప్పుడు నేనుండగానే మళ్ళీ నిన్ను తగులుకున్నాడు. అదేమిటో అతని టైపు. ఏ పూట ఏ హోటల్లో భోజనం బాగుంటే ఆ హోటల్లో తింటుంటాడు. హోటల్స్ అన్ని బోర్ కొడితే తిరిగి నా ఇంటికే వస్తాడు. అవును, అతనికో ఇల్లుంది, ఆ ఇంట్లో అమ్మ ఉంది. మరి నిన్ను అక్కడ పెట్టి ఇక్కడ పెట్టాడేమిటి? అక్కడే పెట్టబోతున్నారు. అది చెప్పడానికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళమ్మ ఇప్పుడు నీ మొహం కూడా చూడదు. ఆ ఇంట్లో కోడలుగా కాలు పెట్టాలంటే నేనే పెట్టాలి. ఎందుకంటే వేసికి ఆ ఇంట్లో స్థానం లేదు. వేసియా? నేనే అలా చెప్తాను. అలా చెప్పకపోతే నాకు ఆ ఇంట్లో స్థానం ఉండదు. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అరే, నీ కోపం కూడా వస్తుంది. వెళ్తాను. నీ సంసారం ఎలా ఉందో ఒకసారి చూసి వెళ్తాను. నా దగ్గర లేనిదేమిటో నీ దగ్గర ఉన్నదేమిటో తెలుసుకో. అరే రాధాకృష్ణ బొమ్మ, నేనుండగా లేదే. నువ్వు వచ్చేటప్పుడు తెచ్చుకున్నావా? పాపం, రాధాకృష్ణలాగా ఉందావనా? నువ్వెలా రాధవవుతావు? నేను రాధని అంటే అత్తయ్య, అభి నా కల్లుడు. ఇది ఎక్కడిదో తెలుసా? మీ ఇద్దరు సింగపూర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం. బాగుంది కదా? అరే కట్టను, కొత్తదే, పర్వాలేదు. సీనరీ బాగుంది. పాత రంగులు మూసివేయడానికి కొత్త సీనరీ తెచ్చిపెట్టుకున్నాడు. అదే దుప్పటి మాదే ఇది. నువ్వు వచ్చాక అసలు దుప్పటి మార్చలేదా? మార్చిపోయినట్టుంది. హాయ్ టేప్ రికార్డరు, పాతది మార్చేశాడే. మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు రాత్రిపూట మూడు కోసం మ్యూజిక్ వేసుకునేవాళ్ళం. మీరు అంతేనా? నాకో ముద్ద, ఆకేసి అప్పేసి
పాట నేనే పాడాను. ఎవరు నేర్పారు? మా అక్క. ఇప్పుడు మీ అక్క ఎక్కడుంది? చిన్నప్పుడే తప్పిపోయింది. ఈ పాట మీరు విన్నారా? ఎక్కడ? రేడియోలోనా? బహుశా మీరు రేడియోలోనే వినుంటారు. ఈ పాట మా ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఎవరా ముగ్గురు? నేను, మా అక్క అభి. అభియా? ఈ అభియా? అవును. చిన్నప్పుడు నన్ను మా అక్కను ఎవరు ఎత్తుకుపోయి గదిలో పడేస్తే మా ఆకలి తీర్చాడు. ఆనందరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీరు నిర్దోషం రుజువు కావచ్చు, కానీ ఆ నిర్ధారణ జరగవలసింది కోర్టులో. అప్పటి వరకు మిమ్మల్ని నా హామీ మీద విడుదల చేస్తున్నాను. దీని మీద సంతకం పెట్టండి. మీరు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు కాదు, లాయర్ స్వప్నకి చెప్పండి. మీ కేసు ఆవిడే టేకప్ చేసింది. ఆవిడ టేకప్ చేసిన కేసే కరెక్ట్ అయింది. షీస్ కరెక్ట్. చూడు స్వప్న, నువ్వే కరెక్ట్. ఏమిటి? అభిమన్యు కేసులో కోర్టుకు వెళ్లకుండా నువ్వే గెలిచావు. అవును, హత్య చేసింది అభిమన్యు కాదు, ఆమె భర్తే ఆమెను హత్య చేశాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి? సారీ సార్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. అరెస్ట్? దేనికి? హత్య చేసినాను. హత్య? ఎస్ సార్. నేనా? ఎవరిని? మిస్టర్ ప్రసాద్, హతుడు ఆనందరావు మరణానికి మీరే బాధ్యులని, మీరు అమానుషంగా కొట్టడం వల్లే అతను మరణించాడని మీ మీద చార్జ్ షీట్ ఫైల్ చేయబడింది. దానికి మీరేమంటారు? ఇంట్రాగేషన్ సమయంలో ఆయన మీద నేను చేయి చేస్తున్న మాట వాస్తవమే, కానీ ఆయన చావుకు నేను కారణం కాదు. అంటే భార్య నెల తప్పింది నా వల్లే కానీ పిల్లాన్ని నేను కనలేదంటారు? అంటే మీరు కొట్టిన దెబ్బల వల్ల తను చావలేదు కాబట్టి అది మీ మూలంగా జరిగిన హత్య కాదు అంటారు? మరి ఎలా చనిపోయాడు? తెలియదు. అతడు కేవలం కొట్టిన దెబ్బల వల్లే చనిపోయాడని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు. దీనికేమంటారు? తెలియదు. మీరు కొట్టెళ్ళిన తర్వాత మరొకడొచ్చి కొట్టి చంపలేదుగా? తెలియదు. యువర్ ఆనర్, అడిగిన ప్రతిదానికి తెలియదు తెలియదు అని ముద్దాయి తెలివిగా సమాధానం చెప్పడం కేవలం చేసిన హత్య నుండి తప్పించుకోవడానికి సులువైన మార్గంగా భావిస్తున్నాడని కోర్టు వారు నమ్మాలి. అబ్జెక్షన్ యువర్ ఆనర్, తెలియని విషయాన్ని తెలియదు తెలియదు అని చెప్పకపోతే తెలుసని చెప్తారా? తెలివైన లాయర్ గారిని ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ ఏం చేస్తుంది అని అడిగితే తెలియదని చెప్తారా తెలుసని చెప్తారా? అబ్జెక్షన్ ఓవర్ అవుట్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ ప్రసాద్, హతుడు ఆనందరావు మిమ్మల్ని కలుసుకున్నది మొదలు హత్య జరిగే వరకు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు దీన్ని హత్య హత్య అని కేసుకి కొత్త రంగు పులవడానికి ప్రయత్నిస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. సారీ యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఒక ప్రశ్నకు కరెక్ట్ గా సమాధానం చెప్తారా? మీ కస్టడీలో ఉన్న ఆనందరావుని మీరు ఎందుకు కొట్టారు? వాస్తవాన్ని రాబట్టడం కోసం. దేర్ యు ఆర్ యువర్ ఆనర్. విన్నారుగా, వాస్తవాన్ని రాబట్టడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు ఏసీపీ ప్రసాద్ గారు. వాస్తవాన్ని రాబట్టడానికి కోర్టులుండగా చట్టాలుండగా ఒక పోలీస్ ఆఫీసర్ అలాంటి ప్రయత్నం చేయడం అన్నది కావాలని చేయడమేనని కోర్టు వారు నమ్మి సాక్షుల్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఆ రోజు మీరు ఏసీపీ ప్రసాద్ గారితో స్టేషన్లో ఉన్నారు. అవును సార్. అంటే ఆనందరావును కొట్టిన సమయంలో. అవును సార్. మరి మీరెందుకు ఆపలేదు? చచ్చిపోతాడు సార్ అంటే ఇలాంటి వాడు చచ్చిపోయినా దేశానికి వచ్చి నష్టమేమీ లేదన్నారు సార్. ఏసీపీ ప్రసాద్ గారు ఆనందరావును చావబాతుంటే మీరు ఆపే ప్రయత్నం చేయలేదా? చేశాను సార్. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో పాటు నేను ఆపే ప్రయత్నం చేశాను. అతడు ఆనందరావును ఏసీపీ ప్రసాద్ గారు కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తానండి, పెద్ద పెద్ద అవసరంలో చూస్తానుంటున్నారండి. ఆరితో పాటు నేను చూస్తానుంటున్నాను. మరి నువ్వు వద్దని చెప్పలేదా? మనం చెప్తే ఏంటండి? అంటే
ఆయన కొట్టిన దెబ్బల క్రితం చచ్చిపోయాడంట. భూమి మీద నౌకలు చెల్లిపోయాండి, చచ్చిపోయాడు. ఆయన కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను మీరు చూశారా? అయ్యగారు వెళ్ళిపోయాక చెలుకు లాగేశామండి. పొద్దుటేళ్ళు చూస్తే ముక్కమ్ముటే మూతమ్ముటే నెత్తులు గారి చచ్చిపడిపోయానండి. అంటే ఏసీపీ గారు కొట్టిన దెబ్బలకు తెల్లవారేసరికి ఆనందరావు సెల్లో చచ్చిపడున్నాడు కదూ. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ని నేరంలో ఎరికించాలని పీపీ గారు దృఢ సంకల్పంతో ఉన్నట్టున్నారు. ఆనందరావు చనిపోయిన మాట వాస్తవమే, బట్ ఇట్స్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. యువర్ ఆనర్, అది యాక్సిడెంట్ అయితే కోర్టుకొచ్చే ప్రతి హత్య యాక్సిడెంటే అవుతుంది. ఎవరి మీద కోపం ఉంటే వారి మీద కారెక్కించి యాక్సిడెంట్ రుజువు చేయొచ్చు. అబ్జెక్షన్ ఓవర్రూల్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసు రేపటికి వాయిదా వేయబడింది. నాకు సహాయం చేయబోయి మీరు ఇబ్బందిలో పడ్డారు. ఇక న్యాయానికి సావే లేదంటారా? న్యాయానికి సాక్ష్యాలు కావాలి, అవి నా దగ్గర లేవు. నిజాలున్నాయి కదా, ఇవి నిజాలను చెప్పడానికి కూడా సాక్ష్యాలు కావాలి. నిజం తెలిసినా కూడా కోర్టులో న్యాయం జరగదంటారా? నిజంతో న్యాయాన్ని జయించలేవని ఇప్పుడే నాకు అర్థమైంది.